సిబిఐ వాళ్ళు డెఫినెట్ గా విజయసాయి గుండెపోటు అన్న వాళ్ళతో పాటు ఆల్రెడీ ఎలాగో ముఖ్యమంత్రి గారు సోదరుని అనుమానితుడిగా చెప్పారు, వాళ్ళని ఇవ్వాలకపోతే రేపైనా నా రోజు ఆపగలరు. అది తొందరగా విచారించుకొని రాయరా విజయసాయి రెడ్డి, రాయ్ సిబిఐ డైరెక్టర్కి ఇలాగా మమ్మల్ని చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, విచారించు అవినాష్ రెడ్డిని తొందరగా, భాస్కర్ రెడ్డిని తొందరగా విచారించు, ప్రజలు మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అన్న లెటర్ రాయమ్మా. కసాయి విజయసాయి రాయో లెటర్ స్కూటర్ మీద తిరిగి లఫ్ట్ కాదు, నువ్వు మకాన్ల గురించి మాట్లాడతావా, చేత చేసుకుని తిరిగి కూడా ఉంట, నీ భాగవతం అంతా నెల్లూరులో అందరూ చెప్పారు, నీ తండ్రి గారి గురించి చెప్పారు, నీ గురించి చెప్పారు, నువ్వు మా ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడతావు, నా కార్ల గురించి మాట్లాడతావు. సరే ఇప్పుడు నువ్వు అడిగానికి లక్ష కోట్లు తినేసారు, అది వేరే విషయం. అదర్వైజ్ రా రోజుల్లో మా కారు టైర్ విలువ చేయవు నువ్వు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. సరే మా వాళ్ళు బళ్ళు అవ్వలేదు కానీ మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఓకే మీకు సెట్ అయింది కుదిరింది వేసేసుకున్నారు, బట్ వేసుకున్నాడు వేసుకో, బట్ నోరు మూసుకో, ఎక్కువ ఆగమాట. ఇప్పుడు అడుగు ఈ ఇదంతా ఈ ఫ్యూచర్ ని ఒక నాస్టర్ డామస్ లాగా ఒక మీ కడప జిల్లాలో మరి ఆయన ఇదివరకు గాంధీ గారు మళ్ళీ పుట్టారన్నారు, సరే ఆయన ఇప్పుడు పోయాడు, ఇప్పుడు వీరబ్రహ్మం గారే మళ్ళీ ఇదే కడపలో ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా నాస్టర్ డామస్ అంటే ఆయన ఖండాలు దాటుకుని రాలేడు, సో బ్రహ్మం గారు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇదిగా పుట్టాడా, మరి ఎలా చెప్పేశాడు? సబ్సిక్వెంట్ గా దస్తగిరి చెప్పింది, దస్తగిరి క్యారెక్టర్ పేర్లు ఇచ్చాడు, ఈయన జరిగిందంతా మరి ఏదో అక్కడే ఉంది, మరి వాళ్ళ చిన్న ఏదో ఆత్మహత్య ఈయన చెప్పినట్టుగా మరి ఈయనంతా అంత నీట్ గా చెప్పారు కాబట్టి అసలు మీరు ఇలా ఎలా ఊహించగలిగారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిబిఐ డైరెక్టర్ లేకపోతే ఎవరో రామ్ సింగ్ సరే అది సీఎం కాబట్టి రమ్మంటే రాడు, అసలు కోర్టుగా రావట్లేదు, ఆయన వీళ్ళు ఏం తిరగలేకపోతున్నారు అది వేరే విషయం. సో కాబట్టి రామ్ సింగ్ గారే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, మాకు ఇది ఎలా జరిగిందో చెప్తావా, నీకు ఎలా తెలిసిందో చెప్తావా అని చెప్పి అడిగితే మరేమన్నా చెప్తారేమో. ఎందుకంటే మరి ఆ రోజుగా అంత ఊహించిన వ్యక్తి డెఫినెట్ గా మరి ఎవరు చంపారో ఆయన చెప్పేయగలరు, మరి అదేదో ఆయన ద్వారా తెలుసుకుంటే మీకు బాగా పని జరుగుతుందేమో అని చెప్పి నేను ఆ లఫ్ట్ లెటర్ రాసినట్టే నన్ను కూడా ఏదో రోగ్ అన్నాడు కాబట్టి ఆ లఫ్ట్ గార్డ్ లెటర్ స్టైల్లో ఈ రోగ్ గార్డ్ కూడా ఒక లెటర్ RRR విల్ రైట్ లెటర్ దిస్ ఈవినింగ్ అండ్ లీగల్ గా కూడా ఏం చేయాలో ఎలా చేయాలో అన్నది కూడా మరి స్పష్టంగా ప్లాన్ చేయాలి, లేదంటే మరి న్యాయ వ్యవస్థ మరి ఇలాంటి ఉన్మాదుల మధ్యన బ్రతకలేదు. ఎందుకంటే ఉన్మాది అని ఎందుకు అనాల్సి వస్తానంటే డైరెక్ట్ గా నన్ను అనకపోయినా మరి మీడియాని ఉన్మాదులు అన్నారు, నిజం చెప్తే కొత్త డెఫినేషన్ ఉన్మాదం అని చెప్పి ముఖ్యమంత్రి గారి డెఫినేషన్. మరి గతంలో